నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటుడి. మత్తయి సువార్త 26:36. పరిస్థితులు బాగలేనప్పుడు మనల్ని ఒక మూలను కూర్చోబెడితే మనకి అది ఏమాత్రం నచ్చదు. గెత్సెమనే తోటలో 11 మందిలో 8 మందిని అలా ఊరికే కూర్చోమన్నాడు ప్రభువు. ఆయన బాగా ముందుకు వెళ్ళాడు ప్రార్థించడానికి. పేతురు యాకోబు యోహాన్లు మధ్యలో ఉండి కనిపెట్టమని చెప్పాడు. మిగతా వాళ్ళంతా దూరంగా ఒక చోట కూర్చున్నారు. 8 మంది చాలా సొంగుకొని ఉంటారనుకుంటాను. వాళ్ళు తోటలో ఉన్నారన్న పేరు మాత్రం ఉంది, అయితే దానిలోని పూలు పూయించే విషయంలో వాళ్ళ పాత్ర ఏమాత్రమూ లేదు. అతి అత్యవసర పరిస్థితి. అందరూ అనేక రకాలైన ఒత్తిళ్లకు లోనై ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకి యేసు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, ఏమీ చేయకుండా అక్కడ కూర్చోండి. ఇలాంటి అనుభవమే చాలాసార్లు నీకు నాకు వచ్చింది కదా. ఆ నైరాశ్యతను మనం చవి చూసాం. సేవ చేయడానికి ఎన్నో అవకాశాలు మనకి కనబడినాయి. మన తోటి వాళ్ళు కొందరు బాగా ముందుకు వెళ్ళారు, మరి కొందరు మధ్య ఉన్నారు. మనం మాత్రం వెనకల పండుకొని ఉండవలసి వచ్చింది. అస్వస్థతతో, పేదరికమో లేక మరో విధంగా పరిస్థితులు తలక్రిందులు కావడమో జరిగి మనం వెనకాల ఉండవలసి వచ్చింది. మనం చిన్నపుచ్చుకున్నాం. క్రైస్తవులుగా మన పాత్ర మనం నిర్వహించకుండా ఈ అడ్డంకులు ఏమిటో మనకి అర్థం కాదు. తోటలోకి మనం ప్రవేశించిన తర్వాత కూడా చేయడానికి ఏ పని లేకపోతే అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. హృదయమా, మెదలకుండా ఉండు. నీకు అర్థమయ్యేది ఎప్పుడు వాస్తవం అనుకోకు. క్రైస్తవ జీవితంలో పాలు పంపులు నీకు తప్పకుండా ఉన్నాయి. దేవుని తోటలో నడిచే వాళ్ళే, నిలబడే వాళ్ళే నిజమైన సేవకులు అనుకోకు. నువ్వు కూర్చొని ఉండవలసి వచ్చిన స్థలం కూడా పరిశుద్ధమైనదే. క్రీస్తులో జీవించి ఉండడంలో 3 రకాలున్నాయి. ముందుకి వెళ్ళి పనిచేస్తూ, కనిపెడుతూ, తెల్లవారేదాకా పోరాడుతూ ఉండే ఆత్మలు కొన్ని, మరికొన్ని ఆత్మలు మధ్యలో ఉండి ముందు జరుగుతున్న వాటిని ఇతరులకు తెలియజేస్తూ ఉంటాయి. ఇవి రెండు కాక 3వ రకం పోరాడలేనివి, పోరాటాన్ని చూడలేనివి ఉంటాయి. ఆత్మలకి ప్రస్తుతం దేవుడిచ్చే ఆజ్ఞ, ఇక్కడే కూర్చొని ఉండండి. నీకు ఇలాంటి అనుభవం తటస్థించినప్పుడు దేవుని నిన్ను కించపరుస్తున్నాడు అనుకోవద్దు. ఇక్కడ కూర్చుండి అని యేసు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోండి. తోటలో నువ్వు కూర్చొని ఉన్న స్థలం కూడా పరిశుద్ధమైనదే. దాని పేరు వేచి ఉండే చోటు. కొన్ని ఆత్మలు గొప్ప పనులు చేయడానికి కానీ, గొప్ప భారాలు వహించడానికి కానీ లోకానికి రావు. అవి కేవలం అలా ఉండడం కోసమే నియమించబడి ఉన్నాయి. అవి మనుషులు ఎప్పుడు ఉపయోగించని పూలు. వాటిని ఎవరు దండగా గుచ్చలేదు. ఏ బల్ల మీద అవి ఆటంకకరంగా ఉండలేదు. పరిశీలకులకు దృష్టిలోకి ఎప్పుడూ అవి రాలేదు. కానీ క్రీస్తు హృదయాన్ని అవి సంతోషపెట్టినాయి. వాటి పరిమళం వల్ల, వాటి అందం వల్ల అవి క్రీస్తుకి ప్రియమైనాయి. తమ అందాన్ని చూసే వాళ్ళెవ్వరూ లేకపోయినా అవి అందాన్ని నింపుకున్నందువల్ల దేవుడు చూసి సంతోషిస్తున్నాడు. నువ్వు ఇలాంటి పువ్వు అయితే సనుక్కోవద్దు.